యా హాయ్ గైస్, దిస్ ఇస్ బిఎస్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎస్డి తెలుగు టెక్. సో గైస్, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారనేసి అనుకుంటున్నాను, ఎందుకంటే ఉన్న సెట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా అన్నీ అయితే పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. సో దీనివల్ల స్టూడెంట్స్ పడిన సఫర్ అంతా ఇంత కాదు, ఎందుకంటే ఎగ్జామ్ అనేది దగ్గరలో ఉంది. సో వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు, బట్ ఇంకా కోవిడ్ కేసెస్ అనేవి పెరిగిపోతున్నాయి, ఏమి చదవలేదు అనే టెన్షన్ అయితే భారీగా పెరిగిపోవడం వల్ల అసలు చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడైతే కొద్దిగా రిలాక్స్ అయితే అయ్యారనేసి నేనైతే అనుకుంటున్నా. ఎవరైతే ఫుల్గా ఫ్రీ అయిపోయారో ఒకసారి మీరైతే లైక్ చేయండి గైస్, మీ లైక్ అనేది చాలా వాల్యుబుల్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో చాలామంది స్టూడెంట్స్, బ్రదర్ ఈ పోస్ట్ పోన్ జరిగింది కదా, ఇది నిజమా కాదా అనేసి ఒక భ్రమలో అయితే ఉన్నారు, ఎందుకంటే సడన్గా పోస్ట్ పోన్ అని చెప్పేసరికి ఏంటి అనేసి వాళ్ళైతే డౌట్ పడుతూ ఉన్నారు. సో మీకు డైరెక్ట్గా ప్రూఫ్ అయితే చూపిస్తాను, అఫీషియల్ వెబ్సైట్లో వస్తే చెప్పండి బ్రదర్ అనేసి చాలామంది అయితే కామెంట్ అయితే చేశారు. ఎస్, అఫీషియల్ వెబ్సైట్లోనే మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆఫ్ ఏపీ హ్యాస్ బిన్ పోస్ట్ పోన్ అండ్ రివైజ్ షెడ్యూల్ ఆఫ్ ఫర్ కండక్ట్ ఆఫ్ టెస్ట్ విల్ బి అనౌన్స్డ్ లేటర్ ఇన్ డ్యూ కోర్స్ అనేసి కూడా ఇచ్చారు. అదేవిధంగా మీరు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే, సో ఏది మనకు ఇంతకుముందు ఇచ్చిన డేట్స్ అయితే పూర్తిగా అయితే క్యాన్సిల్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ మనకు హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు వస్తాయనేసి కూడా వీళ్ళైతే ఇవ్వలేదన్నమాట. అండ్ ఈ వీడియోలో సో ఎగ్జామ్ అనేది తిరిగి ఎప్పుడు పెట్టబోతున్నారు ఏమంటే, సో సెప్టెంబర్ 3rd వీక్లో మనకైతే ఎగ్జామ్ అయితే పెడతాము అనేసి వీళ్ళైతే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా హాల్ టికెట్స్ విషయానికి వస్తే, సో ఎగ్జామ్కి ఒక బిఫోర్ 1 వీక్ లోపు మనకైతే ఖచ్చితంగా హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అవుతాయి. అండ్ ఇక్కడ మీరు న్యూస్ కూడా చూసుకోవచ్చు, 3rd వీక్ ఆఫ్ సెప్టెంబర్లో ఎంసెట్తో సహా రిమైనింగ్ 7 సెట్స్ ఏవైతే ఉన్నాయో, ఎంసెట్, ఈసెట్, ఐసెట్, లా సెట్, పీజీ సెట్, ఈడీ సెట్, సో ఓవరాల్గా మనకైతే ఎగ్జామ్స్ అనేది సెప్టెంబరు 3rd వీక్లో అయితే పెట్టడానికి వీళ్ళైతే రెడీగా అయితే ఉన్నారు. అండ్ అప్పటి సిచ్యువేషన్ బట్టి మళ్ళీ మనకు పోస్ట్పోన్ అవ్వచ్చు, లేదు అంటే ఇంకా ఎగ్జాము అక్కడితో ఇంకా కండక్ట్ అయినా చేయొచ్చు. సో దానికోసం మీరు ఇప్పుడున్న టైంని అయితే మంచిగా యూటిలైజ్ చేసుకోండి, ఇది ఒక మీకు మంచి ఆపర్చునిటీ అనేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఫ్యూచర్ గురించి ఇంకా అది పక్కన పెట్టేయండి, అంటే మేము మళ్ళీ ఎప్పుడు వెళ్తామో, సో మాకేమైనా ప్రాబ్లం అవుతుందో, సో ఈ విధంగా ఏముండదు, ఎందుకంటే గవర్నమెంట్ స్టెప్ బై స్టెప్ నీట్గా వేస్తుంది. కాబట్టి మీరు ఎగ్జామ్ గమ్యం ఏదైతే ఉందో, సో సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంది కదా, సో దాని మీదే కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ పెట్టండి. సో ఏమైనా అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు వెంటనే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఓకే గాయస్, ఇది ఓవరాల్గా ఈ వీడియోలో. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలియచేయండి, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అయితే కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు ఎగ్జామ్ అనేది నిజంగా పోస్ట్పోన్ అయిందా లేదా అనేసి. సో ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ బిఎస్డి సైనింగ్ అవుట్, బై.